విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట, బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం, మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోటం, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం, యుద్ధ గీతి సుద్దాల అడుగుల సవ్వడి ఆట, బండనుక బండని గర్జించే యాదగిరి పాఠం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం. ఆ గాయాల కోసం మానాలంటే ఈ తెలంగాణ సమాజానికి దాదాపు 30-40 సంవత్సరాల క్రితం నా గూడ అంజన్న రాసినట్టుగా, నా కత్తరన్న నోట ఈ ప్రపంచానికి వినిపించినట్టుగా, దొర ఏందిరో వాణి పీకుడేందిరో అని చెప్పి హైదరాబాద్ గడ్డమించాల్సిన అవసరం ఉంది. అది ఎందుకోసమంటే వీరన్న చెప్పినట్టుగా సప్పన్న జాతులకు సామాజిక న్యాయం, ఎవరి జనాభా ప్రాతిపాదికన వారికి వచ్చే న్యాయం కావాలి. 1200 మంది బిడ్డల బలిదానాలు దొర కుటుంబంలో, వారి త్యాగాలన్నీ మూటగట్టుకొని దొర కుటుంబంలో పెట్టుకున్నాడు మిత్రులారా. అందుకోసమే అడుగుతున్నాం ఇవాళ, చదువుకున్నోళ్లకు కొలువునియామంటే, చదువుకున్నోళ్లకు కొలువునియామంటే గొర్రెలనిస్తానంటుండే మన ముఖ్యమంత్రి. అనా నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు, దండం పెడితే ఇప్పటికి 3 అయినట్టుంది. 2 ఉన్నది, 2 నిమిషాల్లో కేసీఆర్ మీద 2 పాటలు పాడి దండం పెట్టి కూర్చుంటా. చదువుకున్నోళ్లకు కొలువులియామంటే బర్లనిస్తానంటుండే మన ముఖ్యమంత్రి, గొర్లగాసి బతుకమండే మన కేసీఆర్. బడ్జెట్టులో వాట కేటాయించామంటే సభలు బంధువు పెడుతూ ఉండే మన ముఖ్యమంత్రి, పిట్ట కథలు చెప్పుతుండే మన కేసీఆర్. ఇట్లాంటి ధర్నాలు రాస్తారోకలు ఉండవంటే అనుకున్నాం, అన్ని పరిష్కరిస్తాయనుకున్నాం, కానీ ధర్నా చౌకులు ఎత్తేసేటువంటి ముఖ్యమంత్రి దొర కేసీఆర్. అందుకే నియంత పాలన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే మా రోజులు రావాలి. సబ్బండ జాతులు లీల్ లాల్ జెండాలు ఏకమై తెలంగాణలో మరో ప్రత్యేకమైన శక్తిగా ఎదగాలి. అట్లాంటి సాంస్కృతిక పోరాటం నడవాలి. అందుకే అంటున్నాం, చెప్పిన మాటలు చెప్పి చెప్పి పిట్ట కథలను అల్లిన వయం, యాసను పాసను కాపీ కొట్టి పేద ప్రజలను ఊదరగొడితివి, మాట దత్త తల నరుక్కుంటనే ముఖ్యమంత్రి గారు, మా దళితుల తలలను నరికిన అవయ కేసీఆర్ గారు, నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయిన కేసీఆర్ సారు, ప్రాజెక్టుల రీటి చైను పేర కోట్లకు కోట్లు మింగుతుండవు, అల్లునికెంత బిడ్డకు ఎంత కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత, నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందవరు ముఖ్యమంత్రి గారు, మేమడిగే ప్రశ్నకు జవాబు చెప్పు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూడాలు తేలిపోయిన కేసీఆర్ సారు, అవి నీటి మూడాలు. అందుకే మిత్రులారా ఈ మహాజన పాదయాత్రకు సిడీలో కూడా లాల్ నీళ్ళు జెండా లేఖం కావాలని చెప్పి ఒక పాటను కూడా రాశాను, ఒక పల్లవి చరణం. ఆ పాటను నేను పాడి వినిపించి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా అమూల్యమైన సమయం, చాలామంది పెద్దలు ఉండరు కనుక నేను ఆ సమయం తీసుకోనని చెప్పి నిర్వాహకులను మరొకసారి క్షమించాల్సిందిగా కోరుతూ, గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే యవని పాలయిందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడురో తెలంగాణ, 96లోన లొల్లి బట్టి నల్లు ఆంధ్ర పాలకుల గల్లబట్టినారు, ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే భువనగిరి యుద్ధ బేరయి మోగితే
ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, మా రోజు వీరన్న పెళ్లిలను తక్క తొర్రూరు వైలన్న ప్రాణాలు ఇచ్చిరి, గద్దరన్న నెత్తురు తారపోసెను, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎవడేలు తుండడురో తెలంగాణ.